నమస్కారం. నా పేరు రాఘవేంద్ర ఆనందాస్. వేదము శివుడే, వేద్యుడు శివుడే, వేదము శివుడే, వేద్యుడు శివుడే, వేదాంతముల వెలిగేడే, విజ్ఞానము శివుడే, వేదాంతముల వెలిగేడే, విజ్ఞానము శివుడే. శంభవే శంకరాయ నమశివాయ, శంభవే శంకరాయ నమశివాయ. శివతత్వం అద్భుతం. ఏ రూపము లేని నిర్మల పరమతత్వమే శివుడు. ఆ నిర్గుణ బ్రహ్మయే భక్తులను అనుగ్రహించడానికై అవతరించాడు. శివుడి విభూతియే జగదైశ్వర్యము, అక్షరమాలయే కపాలమాల, యోగశక్తి విశేషాలే సర్పాలు, యోగాల గమ్యం తత్వం ఆ పరమేశ్వరుడి. చితాభస్మమైన శివయ్యను తాకి సంపదగా మారుతుంది. విభూతి అనగా ఐశ్వర్యమే కదా. ఆయన పేర్లు రూపాలు కూడా మంగళాలకు నిలయాలు. దేవతలు కూడా పూజ్యుడైన శంకరుడు ఆశ్రయించిన వారికి ఆనంద ప్రదాత, జగతికి గొప్ప సంపదల దాత, నిరాకారుడు, ఏ ఆకారమైనా దాల్చగలిగే సర్వ సమర్థుడు, సింగారాల మూర్తి శివసుందరుడు, సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్ర, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ. సామవేదం షణ్ముఖ శర్మ ఒక ఆధ్యాత్మికవేత్త, సినీ గేయ రచయిత, ఋషిపీఠం అనే పత్రికకు సంపాదకుడు, స్వాతి వారపత్రికలో చాలా కాలం పనిచేశారు శర్మగారు. షణ్ముఖ శర్మ 1967 ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పైన ఉన్న గాంజాం జిల్లా అస్కా గ్రామంలో పండిత కుటుంబంలో జన్మించారు. బెరంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొందారు. శర్మగారు సినీ పరిశ్రమలో గీత రచనను ప్రారంభించారు. వీరు రాసిన భక్తి గీతాలను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగా అవి ఎంతో పాపులారిటీ పొందాయి. కొంతకాలం సినిమా రంగంలో పాటలు రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయడం, టీవీలో ప్రోగ్రామ్స్ ఇవ్వడం, ఇలా ఉన్నత శిఖరాల వైపు తీసుకెళ్లాయి షణ్ముఖ శర్మ గారిని. సామవేదం షణ్ముఖ శర్మ గారు పొందిన సత్కారాలు ఎన్నెన్నో. వారు పొందిన బిరుదులు సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్ర, సంగీత శివపద నిర్దేశక, వేదాంత శిరోమణి, వేద విద్యా విశారద, వ్యాఖ్యాన వాచస్పతి, సమన్వయ సామ్రాట్, సర్వశాస్త్ర సమన్వయ శిరోమణి, ఇలా ఎన్నెన్నో. మే 16 పుట్టినరోజు జరుపుకుంటున్న సామవేదం షణ్ముఖ శర్మ గారు అందుకోండి జన్మదిన శుభాకాంక్షలు. ఆ శివపార్వతులు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.